సంజయ్ మొన్ననే ఏదైతే పేపర్ లీకేజీ కేసులో తనని అరెస్ట్ చేయడం, అరెస్ట్ చేసిన తర్వాత అరెస్ట్ చేయడానికి ప్రయత్నం, అరెస్ట్ చేసిన తర్వాత వెంటనే సాయంత్రానికి బెయిల్ వచ్చింది. రెండో రోజు నాటు తన కార్యక్రమం, అంటే అత్తగారికి సంబంధించినటువంటి కార్యక్రమం ఒకవైపు, రెండో వైపున నరేంద్ర మోడీ కార్యక్రమం ఒకటి, ఈ రెండింటిని కూడా కోర్టులో మెన్షన్ చేయడం, తనకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అంటే విచారణ ఎదుర్కోవాలి అని చెప్పింది కోర్టు. అయితే విచారణకి తాము పిలిచినా బండి సంజయ్ హాజరు కావటం లేదంటూ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇప్పుడు దాని మీదన కోర్టును అప్రోచ్ అయ్యి బండి సంజయ్కి సంబంధించినటువంటి ఏదైతే బెయిల్ రద్దు చేసి తమ కస్టడీకి ఇవ్వాలి అన్నటువంటి కోరిక కోరింది. ఇప్పుడు ఇక కోర్టు ఏం చెప్తుంది దీని మీద, కోర్టు చెప్పే దాని మీద, అంటే వాస్తవంగా అయితే కనుక వీళ్ళు ఏమన్నా ఆయన్ని విచారణకు నోటీసులు ఇస్తే ఆ నోటీస్కి బండి సంజయ్ ఆన్సర్ ఇచ్చారా ఇవ్వలేదా అన్నట్టు. ఒకవేళ ఇస్తే బండి సంజయ్ అది చూపించాలి, వీళ్ళు నోటీస్ చూపించాలి. అలా కాకుండా జస్ట్ ఫోన్ కాన్వర్సేషన్ అయితే కనుక వ్యాలిడ్ కాదు, ఎందుకంటే ఫోన్లో ఏం మాట్లాడారు అనేటువంటిది లెక్కలోకి రాదు కాబట్టి. కాబట్టి నోటీస్ ఇచ్చారా, ఇస్తే బండి సంజయ్ హాజరు కాలేదా, హాజరు కాకపోవడానికి ఏం కారణం చూపెట్టారు, ఇదంతా కూడా దీని ఆధారంగానే కోర్టులో ఉంటుంది. ఒకవేళ బండి సంజయ్ గనక నిబంధనలు ఉల్లంఘిస్తే తన బెయిల్ రద్దు అవుతుంది, ఒకవేళ కనుక బండి సంజయ్యే నిబంధనలను ఉల్లంఘించడం కాకుండా వీళ్ళే పోలీసులే కావాలని అట్లా చెప్తున్నారంటే కనుక వాళ్ళ వాదన కొట్టివేయబడుతుంది. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.